లక్ష్మి గారు, మహిళా సాధికారత గురించి అందరూ మాట్లాడుతున్నారు, ప్రతి రంగంలో వాళ్ళు ముందుకెళ్తున్నారు అనేది దట్ యు నో డౌటే లేని అంశం. సో ప్రేక్షకులు వీక్షకులు ఎవరైనా సరే షాపింగ్కి మనం తరచూ వెళ్తూ ఉంటాం. సో ఆ షాపింగ్ మాల్స్లో ఏర్పాటు చేసిన ట్రయల్ రూమ్స్లో మనకి తీసుకున్న వస్తువు కానీ లేకపోతే ముఖ్యంగా దుస్తులు కానీ అవి కరెక్ట్గా సరిపోయలేదని ట్రయల్ రూమ్స్ ఏర్పాటు చేస్తారు. వాటిలో మీరు ట్రయల్స్ చేస్తున్నారా? సో చేస్తుంటే కనుక అది ఎంత సేఫ్, అక్కడ అమర్చిన కెమెరాలు ఏమన్నా ఉన్నాయా లేవా అనేది మనకి ఎలా తెలుస్తుంది? చాలా గంభీరమైన సమస్య ఇది. దీని గురించే చర్చించడానికి ఇతో మనతో ఉన్నారు ఈరోజు వరలక్ష్మి గారు. షాపింగ్ మాల్స్, ట్రయల్ రూమ్స్, లాడ్జీలు వంటి చోట హిడెన్ కెమెరాస్ ఏర్పాటు చేసి మహిళలను అసభ్యంగా చూపించి వారిని బ్లాక్మెయిల్ చేయడం ఇటీవల ఎక్కువైపోయింది. ఇలాంటి పోకిరీల కారణంగా ఏ తప్పు చేయకుండా ఎంతోమంది మహిళలు తమలో తాము కుమిలిపోతున్నారు. అందుకే ఈ రహస్య కెమెరాలకు వ్యతిరేకంగా యాంటాయ్ రెడ్ ఇండియా పేరుతో ఒక క్యాంపెయిన్ ప్రారంభమైంది. ఎంతోమంది సినీ తారలు, సెలబ్రిటీలు, విఐపీలు ఈ ఉద్యమానికి మద్దతు తెలిపారు. ఈ క్యాంపెయిన్ను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లేందుకు ప్రాంతీయ సెన్సార్ బోర్డు సభ్యురాలు వరలక్ష్మి కృషి చేస్తున్నారు. మన ఇంటి ఆడపిల్లల ఆత్మాభిమానాలు కాపాడేందుకు ప్రతి ఒక్కరు చేతులు కలపాలంటున్న వరలక్ష్మి ఇవాళ మన గెస్ట్. యాంటై రెడ్ ఐ. నమస్తే అండి వరలక్ష్మి గారు. సో ఇది చాలా సున్నితమైన సమస్య, ఎగ్జాక్ట్లీ చాలా గంభీరమైంది, అంతర్లీనంగా అది అండర్ కరెంట్గా చాలామందికి తెలియని సమస్య అని చెప్పాలి. దీన్ని మీరు గుర్తించింది ఏ సందర్భంలో గుర్తించారు, అండ్ ఇంత పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేయడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే నేను సెన్సార్ బోర్డు మెంబర్గా ఉండగా చాలా సినిమాలు చూశానండి, సెన్సార్ కట్స్ అవన్నీ వచ్చినాయి నా పరిధిలోకి. అలాగే ఒక టెక్నికల్గా 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ టెక్నికల్గా దీని మీద మాకు వాళ్ళు ఈ సమస్య ఉందని మా దృష్టికి తీసుకొచ్చారండి. దృష్టికి తీసుకొచ్చినప్పుడు నేను వాళ్ళతో కలిసి వర్క్ చేశానండి, ఇది ఎంతవరకు ఉంది అనే దాని మీద నేను కూడా వాళ్ళతో కలిసి వర్క్ చేయడం వల్ల మొత్తం అసలు దీని మీద తీయడానికి ఒక 6 మంత్స్ పట్టిందండి నాకు. అసలు ఏంటి, ఎక్కడెక్కడ ఏమేమి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి, ఆ వీడియోలు అన్నీ ఎక్కడి నుంచి అప్లోడ్ అవుతున్నాయి, ఎలా వస్తున్నాయి, ఎవరికీ తెలియట్లేదు. అంటే కొన్ని లక్షల మంది దీని మీద సఫర్ అవుతున్నారు అనే విషయం నాకు అప్పుడు అర్థమైందండి. దీని మీద నేను ఇదంతా జనానికి తెలియాలి, అంటే ప్రజలందరికీ తెలియాలి, కొంతమేరకు సేఫ్గా ఉండడానికి మా ప్రయత్నం ఎంతవరకు అనేది మేము చేస్తున్నామండి. దీని నుంచి ఇరు రాష్ట్రాలు డీజీపీలు కూడా దీని గురించి చెప్పడం జరిగింది. మేము అన్ని వివరాలు సేకరించి హైకోర్టులో కూడా పిల్ వేయడం జరిగిందండి. ఫస్ట్ ఎక్కడెక్కడ ఎవిడెన్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ నమోదైన ఎఫ్ఐఆర్లు, ఎన్ని కేసులు నమోదైనాయి, అవన్నీ కూడా మేము తెప్పించి హైకోర్టులో అన్ని సబ్మిట్ చేసి ఐటమ్స్ కూడా ఎక్కడెక్కడ ఎలా పెడుతున్నారు అనేది కూడా జడ్జి గారికి మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ఇవన్నీ హైకోర్టులో పిల్ వేశారు, ఇరు రాష్ట్రాల డీజీపీలకి ఆదేశాలు ఇచ్చారండి దీని మీద ఒక నివేదిక ఇమ్మని. అయితే అది ఇంకా జడ్జిమెంట్ అది జరుగుతుందండి, ప్రొసీజర్లో ఉంది. ఈ లోపల మేమేంటంటే పబ్లిక్ లోకి వెళ్ళి దీని మీద అవగాహన కార్యక్రమాలు చేపట్టామని, అంటే ప్రతి ఒక్కరికి దీని మీద అవగాహన, అంటే టెక్నాలజీ ఎంత ఎత్తుకైతే పెరిగిందో, ప్లస్ ఎంత అయితే ఉందో మైనస్ కూడా అంతే ఉంది. కానీ ఇది తెలియడం లేదు, తెలిసినా ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు మహిళలు. ఇది ఇలాగే కొనసాగిందంటే ఇప్పటికే అన్ని రకాలుగా కూడా మహిళలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అంటే యాసిడ్ దాడులు కావచ్చు, రేప్ కానీ, మర్డర్ కానీ, అనేక రకమైన కేసులకి గురవుతున్నారు. కానీ ఇది ఒక కొత్త రకమైన సమస్య, అంటే తెలియని సమస్య, కొత్త రకంగా అనిపిస్తుంది, తెలియకుండా ఉంటుంది, కొంతమందికి తెలిసినా ఏం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్న సమస్య ఇది. ఇప్పుడు దీని మీద ఏంటంటే దీని మీద అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి, అందరికీ తెలియాలి, దీని మీద అంటే ఒక చట్టాన్ని తెచ్చుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు వహిస్తే మంచిగా ఉంటుంది అనే దాని మీద ఈ కార్యక్రమం చేపట్టామండి. ఖచ్చితంగా, అంటే ఇప్పుడు షాపింగ్కి మనం తరచు చూస్తుంటాం, మనం బయటకు వెళ్తే షాపింగ్ మాల్స్లో ఎంత రద్దీగా ఉంటుందో, షాపింగ్ ఎంతమంది చేస్తుంటారో మనకు తెలిసిన విషయమే. సో ముఖ్యంగా మీరు చెప్పినట్టు యువతులు అంటే కాలేజ్ స్టూడెంట్స్ అవ్వచ్చు, ఎవరైనా మహిళలు ట్రయల్ రూమ్స్ వాడుతున్నప్పుడు అక్కడ ఒక ప్రమాదం పొంచి ఉంది అనేది వాళ్ళకి తెలియని పరిస్థితి. సో దీన్ని ఏ రకంగా గుర్తించాలంటే ఇప్పుడు ఎవరు వాలంటరీగా ముందుకొచ్చి మేము అమర్చామని అయితే చెప్పరు. సో దానికి ఏ విధమైన పోలీసింగ్ ఉండాలని మీరు అంటారు? అంటే నేను అనేది ఏంటంటే అమర్చారు అంటే ప్రతి చోట ఇదే సమస్య ఎదురవుతుందండి హోటల్లో. అంటే ఇన్సిడెంట్స్ మనకు తెలియకపోతే ఇప్పుడు కొన్ని వందలు వేలు అలా సఫర్ అవుతూ ఉంటే అయిన తర్వాత కానీ మనం బయటికి రావట్లేదు, ఎన్నో నెలల తర్వాత కానీ మనకి బయటికి రావట్లేదు. ఇప్పుడు ఆల్రెడీ మనకి హైదరాబాద్లో పాత బస్తీలో అద్దెకున్న ఇళ్లలోనే పెట్టారండి స్పై కెమెరా. ఆ స్పై కెమెరా పెట్టినప్పుడు వచ్చిందండి ఆల్రెడీ జరిగిన హైదరాబాద్లో జరిగిన ఇన్సిడెంట్స్ ఇది, ఇది ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. అద్దెకున్న ఇళ్లలో రెంటెడ్ హౌసెస్లోని స్పై కెమెరా ఫిక్స్ చేశారు. ఫిక్స్ చేసిన తర్వాత
అది 3 నెలల తర్వాత అతను ఇంట్లో ఉండి చూసుకుంటుంటే వీళ్ళకి తెలిసింది 2 నెలల తర్వాత. అది ఏంటి అని చూస్తే రికార్డ్ అయ్యి ఉంది. వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో అవన్నీ కూడా అతను ఓనర్ ఇంటికి చూస్తున్నాడు. దీని ఈ కేసు నమోదైన తర్వాత కూడా 4 కేసులు నమోదైనాయి అండి. ఇది ఆల్రెడీ జరిగిన ఇన్సిడెంట్స్ హైదరాబాద్ లో. ఇలానే అనంతపురం కళ్యాణ మండపంలో పెళ్లి జరుగుతుండగా కొన్ని 100ల మందిని రికార్డ్ చేశారు అనంతపురం కళ్యాణ మండపంలో. అది కూడా ఎఫ్ఐఆర్ నమోదైందండి. ఇలాంటి కేసెస్ చాలా ఉన్నాయండి. ఎక్స్రే ల్యాబ్స్లో కానీ, నోయిడాలోని షాపింగ్ మాల్స్ కానీ, షోరూమ్స్ కానీ, ఇలా ప్రతి చోట ఇన్సిడెంట్స్. బెంగళూరులో కపుల్ హోటల్కి వెళ్ళారండి 2014 వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ కపుల్ ఉండగా ఆ రోజే హనీమూన్కి వెళ్ళిన రోజే ఆ వీడియో రికార్డ్ చేశారు. నెక్స్ట్ డే అది నెట్లో పెడితే వాళ్ళు సూసైడ్ చేసుకొని చనిపోయారండి. వినిప్రియా అనే అమ్మాయి కూడా అప్పుడు సంచేషన్ అయిందండి. అమ్మాయి ఫేస్ మార్చి, అమ్మాయి జాబ్కి వెళ్ళే అమ్మాయిని తీసి నెట్లో రిలీజ్ చేస్తే నేను ఎలాంటి తప్పు చేయలేదు అని లెటర్ రాయిపట్టి బయటకు వచ్చింది. కానీ లేకపోతే అది కూడా తెలియదు. మామూలు కాలేజ్ అమ్మాయి ఏదో సూసైడ్ చేసుకుని చనిపోయింది అనుకుంటారు. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏవో కొన్ని జరిగిన తర్వాత కానీ బయటకు రావట్లే. మనకి ఫ్యాబ్ ఇండియాలో గోవాలో షోరూంలో షాపింగ్ మాల్లో 3 మంత్స్ క్రితమే అక్కడ స్పై కెమెరా ఫిక్స్ చేసినట్టు పోలీస్ రికార్డులో ఉంది. అంటే 3 మంత్స్ బ్యాక్ అక్కడ రికార్డ్ అయి ఉన్నప్పుడు స్మృతి రాణి గారు వెళ్ళినప్పుడు మాత్రమే ఆ కేసు బయటకు వచ్చింది. అది ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 354C కట్టారు ఐపీసీ. కట్టి 5,000 రూపీస్ బెయిల్. నెక్స్ట్ డేనే రిలీజ్ అయిపోయాడు. అంటే ఇంతకు క్రితం 3 నెలల క్రితం ఫిక్స్ చేసిన కెమెరా అంటే కొన్ని వేల మంది రికార్డ్ అయి ఉంటారు. ఆ రికార్డ్ అయిన వీడియోలన్నీ ఏమైనాయి, వాళ్ళందరూ ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు అంటే వాళ్ళకి తెలియక. తెలిసినా కూడా ఇప్పుడున్న సెక్షన్ ఏంటంటే 354C అంటే వెంటనే బెయిల్బుల్. అంటే 5,000 రూపాయలు బెయిల్ మీద బయటకు వచ్చేస్తారంటే మినిస్టర్ గారికైనా అదే పరిస్థితి, సామాన్యులకైనా ఇంకా పరిస్థితి ఎలా ఉంటుంది? మినిస్టర్ గారికి అలాంటి పరిస్థితి అంటే ఇంకా సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుంది? అంటే ఈ సెక్షన్లో కూడా చట్టాల్లో ఉన్న లొసుకుల వల్ల కూడా వెంటనే 5,000 రూపీస్ బెయిల్ తోటి వచ్చేస్తున్నారు. చట్టాలు 2013 వైరిజం అనే పేరుతో ఇది వచ్చిందండి బయటికి. ఇది ఈ చట్టాన్ని దీన్ని 354C కడుతుంటే ఇంకా ఎవరు బయటకు వచ్చి ఏం చేస్తారు? కంప్లైంట్ ఇచ్చినా కూడా ఏం ప్రయోజనం లేకుండా అయిపోతుంది. ఈ క్యాంపెయిన్ సో దీనికి ఎవరెవరు మద్దతు పలికారు, ఇంకా మీరు ఎవరు మద్దతు ఆశిస్తున్నారు? ఇప్పటివరకు అయితే దీనికి అందరూ సపోర్ట్ ఉందండి. మహిళా సంఘాలు కానీ, ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ కానీ, ఎంటర్ప్రైనర్స్ కానీ, ప్రభుత్వ ఉద్యోగ ప్రభుత్వ అధికారులు కానీ, పొలిటీషియన్స్ లీడర్లు కానీ, మాకు అందరికంటే ఫస్ట్ ఈ ఈవెంట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నాకు ఈ రోజు వరకు కూడా నాకు సపోర్ట్ చేసి సహకరిస్తున్నదంతా మీడియా వాళ్ళండి. ఆ మీడియా మిత్రులకు నిజంగా నేను చేతులెత్తి నమస్కరించాలి. మీ ఉద్దేశం అండ్ మీరు ఏదైతే క్యాంపెయిన్ చేస్తున్నారో అది చాలా గొప్పదైనప్పుడు ఎవరు కూడా సహకరిస్తారో అది వాళ్ళ బాధ్యత కూడా. సో సెకండ్ థింగ్ వస్తే ఈ సీసీ కెమెరాస్ అనేది ఎన్నో నేరాల్లో ఒక ముఖ్యమైన అంశంగా మారుతుంది. సీసీ కెమెరా అనేది there is a difference. CCTV camera is different, you know, from the sky, spy cameras. Naaku ardhamaindi. But you know, ee cameras anedi enno neralalo oka pramukha sakshyanga nilustundi. Dani dwara enno neralu vaallu police lukku kuda clues dorapadam adi jarugutundi. So deentote em ayyindante market loki oka maamulu sadharana vastu general store ki illi manam ela konukuntamo ఈ కెమెరాస్ కూడా అలా దొరుకుతున్నాయి. సో దాని మీద మానిటరింగ్ ఉండాల్సిన అవసరం ఉంది. సో దాని ఈ విధంగా పోలీసు ఉండాలని అనుకుంటున్నారు. మీరు పోలీసుల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్ళినప్పుడు ఆ దిశగా వాళ్ళు చర్యలు తీసుకుందామని చెప్పారు. ఈ దిశగా చర్యలు తీసుకోవడానికి ఇది మెయిన్ ప్రభుత్వమే దీన్ని చేయాలండి. ఒక దీనికంటే ఒక చట్టమే ఉండాలి. ఇప్పుడు వాళ్ళ పరిధిలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ సమస్య ఉంది అని వెళ్ళగానే వాళ్ళకున్న సెక్షన్ ఇప్పుడు 354C. ఒక వీడియో తీసి నెట్లో వదిలితే కనుక 67 ఐటీ యాక్ట్ కడుతున్నారు. ఇప్పుడు ఇలా ఉండేటప్పుడు ఇంకా ఎవరు రెండు బెయిల్బుల్ అయినప్పుడు చట్టాలు మాత్రం అది ముందుకి అది వాళ్ళు ఉన్న పరిధిలో పోలీస్ డిపార్ట్మెంట్ ఇవే కడతారు. కాబట్టి 5,000 రూపీస్ బెయిల్ మీద వాళ్ళు వచ్చేస్తారు. ఇంకా దానికి వేరే ఆప్షన్ లేదు కదండి. దాన్ని ఎలా వాళ్ళని పనిష్మెంట్ చేయడానికి లేదు కదా. చట్టాలు స్ట్రాంగ్గా లేవుగా. అందుకని చెప్పేసి దాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే కఠినమైన చట్టం అంటూ ఒకటి ఉండాలి. కఠినమైన చట్టం ఒకటి ఖచ్చితంగా ఉండాలి. సో కెమెరాలు విచ్చలవిడిగా మార్కెట్లో దొరుకుతున్నప్పుడు దాన్ని మానిటర్ చేసి దానికి ఒక కంట్రోల్, అలాగే కొంటున్న వాళ్ళకి ఏ వాళ్ళని ఏ విధంగా అకౌంటబుల్ దీనికి చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఆ దిశగా వాళ్ళు చర్యలు తీసుకుంటారనే మనం అనుకుంటున్నాం. వరలక్ష్మి గారు చేసే ఈ క్యాంపెయిన్, ఈ ఫైట్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కళ్ళు కూడా భాగస్వాములు అవసరం ఉంది. సో మనం చెప్తున్నట్టు మార్కెట్లో విచ్చలవిడిగా ఈ కెమెరాస్ దొరుకుతున్నాయి. ఫస్ట్ వాటిని అరికట్టాలి. ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్లో ఒక సిస్టమ్ ముందు కూర్చొని ఆర్డర్ చేస్తే ఇంటికే వచ్చేస్తాయి, రైట్? సో ఎవరెవరు తీసుకుంటున్నారో వాళ్ళకి వాళ్ళని ఎలాగ అకౌంటబుల్ చేయాలి అనేది, అంటే మీరు ఏమైనా నివేదిక ఇవ్వడం జరిగిందా అసలు? అంటే ఇప్పుడు ఎలా జరుగుతుందంటండి, ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ దేశం మొత్తం మీద విచ్చలవిడిగా జరుగుతున్నాయి ఈ అమ్మకాలు అనేవి. అవి ఎలా ఉన్నాయంటే www.spycameras.bathroom.coms అంటే ఓన్లీ bathroom.coms అనే సైట్స్ మీద ఎన్నో రన్ అవుతున్నాయి. ఇలాంటి సైట్స్లోని ఎక్కడ పడితే అక్కడ అన్ని ఒక అమ్మాయి బొమ్మ వేసి ఏదైతే చూపించకూడదో అది చూపించుకుంటూ ఆడు ఒరిజినల్ షాంపూ బాటిల్, డెటాల్ బాటిల్స్,
లో ఫిక్స్ చేసి అవి పబ్లిక్ అమ్ముతున్నారండి. ఈ విషయాలు తెలియక అందరూ కొనుక్కుంటున్నారు వాటిని ఆన్లైన్లో. ఎక్కడ ఈజీ మాదిరి అయిపోయింది, 300 నుంచి 30 వరకు కొనేసుకుంటున్నారు. అది ఆఫ్లైన్లోకి వచ్చేటప్పటికల్లా మనకు కోటి ఆ బిట్స్ ఎక్కడ పడితే అక్కడ వాళ్ళకి ఒక ఏజ్ లిమిట్ కానీ ఏమీ లేదండి. ఇలాంటి నేను ఒక 50 బిల్స్ కూడా సేకరించాను. ఎక్కడ పడితే అక్కడ అందుబాటులో ఉంది ఇప్పుడు మార్కెట్లో, ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ. దాన్ని ఎలా వాడాలి, ఎలా యూజ్ చేయాలనేది కూడా తెలియట్లేదండి మార్కెట్లో. ఎవరు పడితే వాళ్ళు కొనేయటం, దాన్ని ఎక్కడ పడితే అక్కడ వాడటం. ఈ రోజు లక్షల కొద్ది వీడియోలు నెట్లో అప్లోడ్ అయిపోతున్నాయి. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి అనేది తెలియదు. సంఖ్య పెరిగిపోతుందండి. 20 లక్షలు ప్రతిరోజు వీడియో నెట్లో అప్లోడ్ అవుతుంది. 20 లక్షల సంఖ్య పెరిగింది. ఇది ఎంతవరకు తెలుసు? అవి వాటిల్లోని షోరూమ్స్, షాపింగ్ మాల్స్, ఇవి హోటల్స్, హాస్టల్స్, ఇలా అనేక చోట్ల ఎక్స్రే ల్యాబ్స్, స్విమ్మింగ్ పూల్స్, ఇలా అనేక చోట్ల దొరికిన వీడియోలే కాకుండా ఇప్పుడు మన ఇంట్లో ఉన్న వీడియోలు, అంటే మన ఇంట్లో కూడా సేఫ్గా లేదు అనేది అయితే నిజం. ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం అండి. మన ఇంట్లో ఉన్న వీడియోలు అంటే 55 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు అని కూడా తేడా లేకుండా మన అమ్మని కూడా, మన ఇంట్లో ఉన్న అమ్మని కూడా తీసేసి వీడియో, ఆమె లేవలేని పరిస్థితుల్లోని బట్టలు మార్చుంటుండగా వీడియో తీసి నెట్లో పెట్టి 55 సంవత్సరాలు 60 సంవత్సరాలు గ్రాని అని చెప్పి హెడ్డింగ్ పెడుతున్నారండి. దానికి కొన్ని లక్షల మంది చూస్తున్నారు, దాన్ని వ్యూస్ వస్తున్నాయి. అంటే ఎలా ఉందంటే క్రైమ్, వాళ్ళకి ఇంటెన్షన్ క్రైమ్ ఎలా పెరిగిపోతుంది అనేది పబ్లిక్లో అర్థం చేసుకోవాలండి. దీన్ని బట్టి ఇవి ఐటమ్స్ కూడా ఉన్నాయండి. ఇవి ఎక్కడ పడితే అక్కడ ఇలాంటివి మార్కెట్లో దొరకటం వల్ల ఏమవుతుందంటే ఈజీ మెథడ్ అయిపోయిందండి. ఇలాంటివి ఏంటంటే అతి చిన్నవండి. ఇవంతా ఇది ఫిక్స్ చేసి పెట్టేస్తారు మనకి, లోపలికి ఫిక్స్ చేసి పెట్టేసి. ఇది అండి చిన్న పిన్ హోల్ కెమెరా. ఇది అతి చిన్నదండి. ఇదంతా లోపల మనకి ఇచ్చే గిఫ్ట్ ఆర్టికల్స్లో కానీ ఎక్కడైనా సరే ఇది ఫిక్స్ చేసేస్తారు. ఇది ఇది చిన్నది. ఈ విషయం తెలియక చాలామంది ఇదైపోతుంటారు. ఇది రూమ్ మొత్తం కంప్లీట్గా, ఇది చిన్న హోల్ అండి. ఇది ఎవరికి తెలియదు. ఇది లోపల ఫిక్స్ చేసేస్తాడు. దీనికి మొత్తం 100% క్లారిటీ. ఇది మాత్రమే కనిపిస్తుంది కటికి చీకట్లో. కొంతమంది అనుకుంటూ ఉంటారు రెడ్ లైట్ వేస్తే మనకి ఎక్కడుందో స్పై కెమెరా తెలుస్తుందని, లేకపోతే ఒక వైబ్రేషన్ ఇస్తే తెలుస్తుందని, ఫోన్లోని ఒక మొబైల్ యాప్ గూగుల్ నుంచి రిజిస్టర్ చేసుకుంటే తెలుస్తుందని అనుకుంటారు. కానీ 100% ఫాల్స్ అండి. అవన్నీ కూడా నమ్మకూడదు. ఇలాగా చీకట్లో కూడా ఇలాంటి కెమెరాలు పెట్టేస్తారు. 100% మనం ఏంటి అనేది కూడా క్లారిటీగా రికార్డ్ అయిపోతూ ఉంటుందండి. అతి చిన్నది ఇది. లైట్ లేకపోయినా కరెంట్లో కటికి చీకట్లో ఇది పిన్ హోల్ నుంచి దీన్ని రూమ్ మొత్తం స్పై చేసే అవకాశాలు ఉన్నాయండి. మార్కెట్లో అందుబాటులో దొరుకుతున్నాయండి ఇవన్నీ కూడా. ఎక్కడ పడితే అక్కడ మార్కెట్లో అందుబాటులో దొరుకుతున్నాయండి. CC308 ఫుల్ రేంజ్ ఆల్ రౌండ్ డిటెక్టర్. ఇలా మొత్తం ఇవన్నీ కూడా ఇవ్వండి. ఇలాంటి చిన్న చిన్ని పెన్స్, ఇలా చిన్న చిన్ని ఐటమ్స్ అన్నమాట. ఇవి ఎవరికీ తెలియదు వీటిల్లో. ఇది కీచైన్, కీచైన్ ఇలాంటివి అన్నమాట. ఇలా ఇది గోడకి ఫిక్స్ చేసి ఉంచుతారండి. ఇది ఫిక్స్ చేసి చిన్న ఐటమ్ గిఫ్ట్ ఆర్టికల్ ఫిక్స్ చేసి ఉంచుతారు. ఇది కెమెరా చిన్నది హోల్. చిన్న స్క్రూ సిస్టమ్స్ కూడా ఉంటాయండి. డోర్ కి స్క్రూ ఎలా ఉంటుందో ఆ స్క్రూలో కూడా పెడుతున్నారు. ఇప్పుడు మనకి వాల్ క్లాక్ కానీ అనేక ఇందు లేదండి. ఎక్కడైనా పెట్టుకోవచ్చు. వైరింగ్ లో పెట్టేయచ్చు, కరెంటు బాక్సుల్లో పెట్టేయచ్చు, ఎక్కడైనా పెట్టేయచ్చు. మన ఇంటికి వచ్చే ప్రతి ఒక్కరిని కూడా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఉంది. ఇలా ప్రతి ఒక్కరి దాంట్లో కూడా పెట్టేసి చిన్న చిన్న వాటిల్లోని రికార్డ్ చేయడం జరుగుతుందండి. ఇదేంటంటే మనకి షాపింగ్ మాల్స్ కానీ షోరూమ్స్ కానీ వెళ్తే దీన్ని బగ్ డిటెక్టర్ అంటారండి. షాపింగ్ మాల్స్ కానీ షోరూమ్స్ కానీ వెళ్ళేటప్పుడు దీన్ని యూజ్ చేస్తే కొంతవరకు వైబ్రేషన్ వస్తుంది అని అనుకుంటారు. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే అక్కడ నెట్ మనకి పని చేయకపోయినా కూడా ఇది ఇలా ఇలా కొంచెం ఇలా మూవ్ అయినా కూడా మనకు తెలియదండి. అది స్లోగా అది ఎక్కడుందో రూమ్ అలా వెళ్ళి ఇలా డిటెక్ట్ చేస్తేనే తప్ప చెయ్యగలిగినా ఇది తీసుకొని ఎంతమంది క్యారీ చేయగలరు? హాస్పిటల్లో పిల్లలకి కానీ ఎవరికి బాగోలేని పరిస్థితుల్లో ఉంటారు, షాపింగ్ మాల్స్ షోరూమ్స్ ఎవరు హడావిడి టెన్షన్, ఉద్యోగాలు ఎవరు బాధల్లో వాళ్ళు ఉంటారు. దీన్ని ఎంతమంది క్యారీ చేయగలుగుతారు? ఎంతమందికి సేఫ్టీ ఉంటుంది చెప్పండి? ఇలాంటివి అంటే ఒక రక్షణ లేకుండా సేఫ్టీగా పట్టుకుని తిరగాలి అంటే ఎంతమంది క్యారీ చేయగలరు? 24 గంటలు ఇది 2000 రూపాయలు పట్టుకొని ఎవరు ఎంత 2000 రూపాయలు ఫోన్ క్యారీ చేస్తారా? ఇది క్యారీ చేస్తారు? సామాన్యుల పరిస్థితి ఏంటండి? ఇది ఎంతమంది దీన్ని క్యారీ చేయగలుగుతారు? ఇవన్నీ మీరు పోలీసుల దృష్టి తీసుకెళ్ళి ఇవన్నీ తీసుకెళ్లారండి. వాళ్ళకి కూడా ఇవన్నీ కూడా తెలుసు. తెలిసినా ఇప్పుడున్న చట్టాలు వాళ్ళు మార్పు రానప్పుడు, గవర్నమెంట్ ఏమి తీసుకోనప్పుడు అంటే ఇలాంటివి అమరుస్తున్నారు, ఇలాంటివి చేస్తున్నారని పోలీసు దృష్టికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏ విధమైన కేసులు కడుతున్నారు అనేది సెకండరీ. బట్ అసలు ఎవరన్నా పెడుతున్నారా లేదా, పెట్టే అవకాశం ఉన్న చోట ఏ విధమైన పోలీసింగ్ ఉండాలి అంటే ఏం చెప్తారు? పోలీసులు అంటే వాళ్ళు చెప్పే దృష్టిలో వాళ్ళు చేసే జాగ్రత్తలన్నీ వాళ్ళు చెప్తూ ఉంటారండి. కానీ ఎంత చెప్పినా మొత్తం దేశవ్యాప్తంగా వాళ్ళు 24 గంటలు ఇదే పనిలో
ఇప్పుడు ఒక ఒక రెస్టారెంట్ ఉంది, ఆ రెస్టారెంట్ లో వాళ్ళు ఫుడ్ సర్వ్ చేస్తున్నారు, దానికంటూ ఒక సేఫ్టీ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉంటారు. ఆ ఫుడ్ వచ్చే వాళ్ళకి కస్టమర్స్ కి గెస్ట్ కి వాళ్ళు ఏం పెడుతున్నారు అనేది అది మానిటర్ చేయడానికి వాళ్ళు ఉంటారు. అది కూడా పీరియాడికల్ గా అప్పుడప్పుడు వస్తుంటారు, చేస్తుంటారు. అలాగే ఒక షాపింగ్ మాల్ కో లేకపోతే ఇంకో దేనికైనా సరే పర్మిషన్ ఇస్తున్నప్పుడు ఇలాంటివి మానిటర్ చేసి లేకపోతే పీరియాడికల్ గా ఇలాంటి చూడాల్సిన అవసరం ఉందని మీరు అనుకుంటున్నారు? అవునండి, ఇది ఎందుకంటే గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్ చేయాలి దీన్ని. ఫస్ట్ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ దీన్ని ఏం చేయాలంటే ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ ఎక్కడ పడితే అక్కడ స్పైక్ మరాలు అందుబాటులో ఉండకుండా వాటిని ఒక క్రమబద్ధీకరించాలి. అంటే ఒక ప్రాపర్ వేలో అమ్మాలి, ఒక ఎవరికి అవసరం ఒక ఆధార్ కార్డు లింక్ చేయాలి. ఇప్పుడు గన్ కి లైసెన్స్ ఉంది, డ్రగ్స్ కి ఒక ప్రాపర్ వేలో అమ్ముతున్నారు, ఒక లిక్కర్ కి ఏంటంటే ఒక ఏజ్ లిమిట్ పెట్టారు, అలాగే మనకి స్లీపింగ్ పిల్స్ టాబ్లెట్స్ కూడా ఉన్నాయి. ఒకప్పుడు 30 ఇచ్చేవారు, ఇప్పుడు ఒకటే ఇస్తున్నారు డాక్టర్ ప్రిపరేషన్ తో. అలాగే ఇన్నిటికి పెట్టినప్పుడు కొన్ని లక్షల మంది సఫర్ అవుతున్న ఈ స్పైక్ మరాలని ఒక నిబంధనల ద్వారా ఒక ప్రాపర్ వేలో అమ్మొచ్చు, అది గవర్నమెంటే చేయాలి. తర్వాత ప్రతి ఒక్కరూ సోషల్ రెస్పాన్సిబిలిటీ పాటించాలండి. మహిళా కస్టమర్ల బాధ్యత భద్రత ఆ యొక్క యజమానే తీసుకోవాలి. ఎందుకంటే హోటల్స్ కానీ షోరూమ్స్ కానీ షాపింగ్ మాల్స్ కానీ అనేక మంది వస్తూ ఉంటారు. ప్రతిరోజు ఉదయం పూట చెక్ చేసుకోవాలండి. వాళ్ళు చెక్ చేసి అంటే మన దగ్గర ఉన్న వాళ్ళు పెడుతున్నారా, బయట వాళ్ళు వచ్చి పెడుతున్నారా అనేది వాళ్ళు ప్రతిరోజు చెకింగ్ ఉండాలండి. దీని మీద గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్ చేసి ఎక్కడన్నా స్పై అనేది మిస్యూజ్ అయితే ఆ యజమానికే కఠినమైన చట్టం అంటూ తీసుకొచ్చిన రోజునే వాళ్ళకే పనిష్మెంట్ ఉంటుంది. వాళ్ళు మళ్ళీ ఇది ఏదైనా తీసుకొచ్చిన యజమాని మీద పెట్టినా అతను 354C కడతాడు, మళ్ళీ 5,000 బయటకు వచ్చేస్తారు. దీనివల్ల ఉపయోగం లేకుండా అయిపోతుంది ఇప్పుడున్న చట్టాలు కూడా. సో ఇలాంటి చట్టాలను ఎవరు అంటే ఇది మీరు చెప్తున్న దాన్ని బట్టి ఒక జీవో రావాల్సిన అవసరం ఉంది. సో గవర్నమెంట్ మీరు సంప్రదించారా, ఆ దిశగా వెళ్తున్నారా? వెళ్తున్నామండి. దీని మీద శాంతి కుమారి మేడం గారిని కలవడం జరిగింది, స్మితా సబర్వాల మేడం, ఐటీ జయశ్రంజన్ సార్ని, టూరిజం డిపార్ట్మెంట్, ఇలా అందరు అధికారుల దృష్టికి దీన్ని తీసుకెళ్ళడం జరిగింది. షీ టీమ్స్ మొత్తం అందరి దగ్గర తీసుకెళ్ళడం జరిగింది. దీని మీద ఈ నెలాఖరు కల్లా మేము సీఎం గారికి నివేదిక ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నానండి. నేను కూడా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి, నల్సరి యూనివర్సిటీ నుంచి అన్ని చేయిస్తున్నామండి, పిటిషన్ కూడా. అవగాహన కార్యక్రమం అంటే ఇప్పుడు మీరు తీసుకున్న చర్యలు ఒక ఎత్తు అయితే అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్, రైట్? అంటే ఎంతమంది చదువుకున్న వాళ్ళు లేకపోతే ఎంతమంది అవేర్నెస్ ఉన్న వాళ్ళు దీని గురించి ఆలోచిస్తారు? అలాంటి అవగాహన లేని వాళ్ళు కూడా షాపింగ్కి వెళ్తుంటారు, సినిమాలకు వెళ్తుంటారు. మీరు చెప్పినట్టు ఎక్స్రే మిషన్స్ అంటున్నారు, చాలా భయంకరంగా వినటానికి కూడా చాలా బాధాకరంగా ఉంది. సో అలాంటి వాళ్ళకి అవగాహన కల్పించాలి. సో దీనికి ఎవరిని మీరు భాగస్వాములు చేస్తున్నారు? దీనికి అందరూ భాగస్వాములు కావాలండి. ప్రతి ఒక్కరు అంటే వీళ్ళనే భాగస్వామి అని కాదండి. ఇప్పుడు ఏంటంటే స్వచ్ఛ భారత్ అనేది మన ప్రతి ఇల్లు ఊడ్చుకుంటేనే స్వచ్ఛ భారత్. అలానే ఈ స్పై కెమెరాలు అనేది ప్రతి ఇంటికి సమస్యే, అది మెన్నా ఉమెన్నా అనేది కాదండి. ఎందుకంటే ఎవరు ఆ ఇంట్లో ఒక మహిళకి స్పైని మిస్యూజ్ అయ్యి ఒకవేళ ప్రాబ్లంలో పడితే దానికి కుటుంబం మొత్తం సఫర్ అవుతారు. అది మన తల్లి కావచ్చు, చెల్లి కావచ్చు, కూతురు కావచ్చు, ఎవరైనా కావచ్చు, దానికి మెన్ కూడా సమస్యే కదా. అందుకనే ప్రతి ఒక్కరూ రెస్పాన్సిబిలిటీ, దీనికి ప్రతి ఒక్కరూ దీని మీద బాధ్యతగా ఉండాలి. యాంటీ రెడ్డే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుకుంటున్నానండి. మనం ఎంత తొందరగా దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మనం ఒక చట్టాన్ని తీసుకురావాలి. దీని అమ్మకాల మీద మనం ఒక నిబంధనలు పెట్టించుకోకపోతే ముందు ముందు రోజుల్లో ఇంకా ప్రమాదం జరిగే అవకాశం ఉందండి. ఈరోజు గుడ్ మార్నింగ్ సాక్షిలో ఒక తీవ్రమైన సమస్య గురించి మనం చర్చిస్తున్నాం. దో ఇట్స్ సాఫ్ట్ స్టోరీస్కి కేటాయించిన గుడ్ మార్నింగ్ సాక్షి అయినా ఈ ప్రాబ్లం గ్రావిటీని బట్టి ప్రతి ఒక్కళ్ళు దీని మీద అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ముఖ్యంగా మహిళలు, యూతులు, స్టూడెంట్సే కావచ్చు లేకపోతే వర్కింగ్ ఉమెనే కావచ్చు, తరచూ మనం షాపింగ్కి వెళ్తుంటాం, సినిమా థియేటర్స్, అలాగే వరలక్ష్మి గారు చెప్పినట్టు ఎక్స్రే సెంటర్స్ కానీ ఆరోగ్యపరంగా ఎలాంటి చోటైనా ప్రమాదం పొంచి ఉంది అనేది వాళ్ళకి తెలియాల్సిన అవసరం ఉంది. మరి దాన్ని అరికట్టడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి అనే దాని గురించి ప్రతి ఒక్కళ్ళు దీంట్లో భాగస్వాములు అవ్వాలి. ప్రభుత్వానికి, పోలీసులకి ఇచ్చిన నివేదికలో ఇదంతా పొందుపరిచారని వాళ్ళు చెప్తున్నారు. సో ఈ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయటం ఒక ఎత్తు అయితే దీన్ని నిరోధించడానికి ప్రతి ఒక్కళ్ళు ముందుకు రావాల్సిన అవసరం ఉందని వాళ్ళు చెప్తున్నారు. రైట్, పబ్లిక్ గురించే ఈరోజు ముఖ్యంగా మహిళల గురించే మిమ్మల్ని ఈరోజు ఆహ్వానించడం జరిగింది. మీరు పోరాడుతున్న యాంటీ రెడ్ ఐ దీని గురించి మహిళలకు ముఖ్యంగా తెలియాల్సిన అవసరం ఉందనే మనం ఈ కార్యక్రమాన్ని మనం చేస్తున్నామండి. కెమెరాస్ గురించి మీరు చూపించారు, అయితే ఇది చాలా సులువుగా ఎక్కడైతే అక్కడ అమరుస్తారని మీరు చెప్తున్నారు, అయితే దీనికి రికార్డింగ్ ఆప్షన్ ఎలా ఉంటుందండి?
రికార్డింగ్ ఆప్షన్ అంటే ఏముండదు, దాన్ని ఫిక్స్ చేసేస్తారండి గోల్డ్ అని. వాళ్ళు ఇంటి దగ్గర ఉండి చూసుకోవచ్చండి ఎవరైనా సరే. కనెక్ట్ చేస్తారు, కనెక్ట్ చేసేస్తారు గోల్డ్ లో గానీ, స్క్రూ లో గానీ, డోర్ స్క్రూ లో గానీ, లేదంటే వాల్ క్లాక్ లో గానీ, గిఫ్ట్ ఆర్టికల్ ఎనీ ఆర్టికల్ ఏదైనా సరే, వాచెస్ లో, స్పెట్స్ ఎందులో అయినా సరే పెట్టేసుకుంటారండి. ఇది ఫిక్స్ చేసుకుని వాళ్ళ ఇంట్లో గిఫ్ట్లు ఇచ్చేయచ్చు. వాళ్ళ ఇంట్లో ఉండి మనకి తెలియక వాళ్ళు పెట్టేస్తూ ఉంటారు, అన్ని మనం చూసుకుంటూ ఉంటాం వాళ్ళు వెళ్ళి మనకు తెలియక. జస్ట్ అంటే చూసే వాళ్ళకి కూడా అర్థం కావడానికి, లెట్స్ సే ఇది మనం షాపింగ్ మాల్ లో ఇది ట్రైల్ రూమ్ లో పెడతారు. ట్రైలింగ్ రూమ్ లో ఇలాంటి కాకుండా గ్లాస్ కి బ్యాక్ సైడ్ పెడతారు. ఓకే, ఏదన్నా ఇలా పెడతారు. దీన్ని వాళ్ళు అంటే అది రికార్డ్ అవుతుంటుందా లేకపోతే ఆన్లైన్ అంటే లైవ్ స్ట్రీమ్ రన్ అవుతుంటుందా వాళ్ళకి? రికార్డ్ అవుతూ ఉంటుంది, ఒక్కోసారి లైవ్ కూడా వస్తూ ఉంటుందండి. ఓకే, దానికి కావాల్సిన అంటే ఒక ఒక నెట్ లేకపోతే ఒక సిస్టమ్ లేకపోతే టెలిఫోన్ సెల్ ఫోన్ వీటిలో చూసుకోవడానికి ఒక నెట్వర్క్ ఉంటూ ఉంటుంది. నెట్వర్క్ సో దానికి ఏ విధమైన అప్లికేషన్స్ ఉంటాయి అవి కూడా విచ్చినవిడిగా దొరుకుతున్నాయండి. అన్ని దొరుకుతున్నాయండి, ఆపరేటింగ్ అంతా దొరుకుతుంది, అందరికీ తెలుసు అండి. దీని మీద ఇంకా గవర్నమెంటే ఎందుకు దీని మీద దీని దిశగా ప్రయత్నించట్లేదు అనేది మా ఆవేదన అండి. ఎందుకంటే మహిళలకి ఇంత సఫర్ అవుతుంటే చట్టాల్లో ఉన్న లొసుకుల వల్ల బయటకు వచ్చేస్తున్నారు, కానీ దీనికి ఎందుకు గట్టిగా ఆలోచించట్లేదు? కఠినమైన చట్టం అంటూ ఎందుకు లేదు? మహిళలకి భద్రత విషయంలో ఎందుకు ఇలా వెనకంజు వేస్తున్నారు? అంటే ఇప్పుడు ఎలక్షన్స్ లో వచ్చేటప్పటికల్లా ఓట్ల గురించే మహిళల గురించి చేస్తున్నారా, లేదంటే మహిళల భద్రత గురించి గవర్నమెంట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది? ఇంకా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి స్పై కెమెరాల మీద ఒక చట్టం రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక అమ్మాయి అభ్యంతరకరమైన ఫోటో కానీ వీడియో కానీ తీయటం, షేర్ చేయటం అనేది కఠినమైన నేరంగా పరిగణనలోకి తీసుకోవాలి. ఈ రోజు మన ఇండియన్ కల్చర్ ప్రకారంగా మనం ప్రాణానికంటే కూడా మానానికే విలువిస్తాం. అలాంటిది ఈ రోజు 300 రూపాయలు పెట్టి స్పై కెమెరా కొనేసి 5,000 రూపాయలు బెయిల్ మీద వచ్చేస్తున్నాడంటే ఇప్పుడున్న చట్టాలు ఏ విధంగా బలమైనవి, ఎలా బయటకు వచ్చి కంప్లైంట్ ఇస్తారు, ఎలా ఇలా కొన్ని వేల మంది కంప్లైంట్ ఇచ్చుకోలేక మా దగ్గరే చాలా కేసులు ఉన్నాయండి, రిజిస్టర్ అయి ఉన్నాయి. 354C బయటకు వచ్చేస్తున్నారు, ఎవరు ఏమీ లేని పరిస్థితి. పక్కన వస్తే ఒక మహిళకి ఇది ఈ విధంగా జరిగింది అని పోలీస్ స్టేషన్ కి వెళ్ళి చెప్పుకోలేని పరిస్థితులు చాలా ఉంటాయి. రైట్, ఇవాళ ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్తున్నారు గవర్నమెంట్, అలాగే మహిళా పోలీసులు, అలాగే స్వాతి రక్ల లాంటి వాళ్ళు కూడా ఉన్నారు, షీ టీమ్స్ అనే వాళ్ళు కూడా ఇప్పుడు ముందుకు వస్తున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఓ మహిళకి ఇలాంటి ఏదైనా జరిగితే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి నాకు ఇది జరిగిందని చూపించే పరిస్థితి ఉందంటారా? పోలీస్ స్టేషన్కి వెళ్ళి చూపించాలన్నా కూడా ముందు అక్కడ ముందు ఒక 50 మందికో ముందు ఈ వీడియో నా దగ్గర నా ఉంది అని చూపించుకోవాలంటే ఒక 50 మందికి చూపించాలండి. అసలు ఎవరైనా సరే వీడియో అలా ఉంది అని ముందు మానసికంగా వాళ్ళు ప్రిపేర్ అవ్వడానికే చాలా టైం పడుతుంది. అసలు మనిషి బతికుండగానే చనిపోయినట్టుగా లెక్క. ఎందుకంటే ఒక వీడియో అందులో ఉంది అనగానే చాలా క్షోభను అనుభవిస్తాం, కానీ అవన్నీ కంట్రోల్ చేసుకొని మామూలుగా నార్మల్గా తిరగటానికి చాలా టైం పడుతుంది. కుటుంబ సభ్యులు కూడా వాళ్ళకి సపోర్ట్గా నిలిచి ఉండాలి. ఇంట్లో కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంటాయి, పేరెంట్స్కి చెప్తే ఏమనుకుంటారా, ఇలాంటివన్నీ పిల్లలు దాస్తూ ఉంటారు. కానీ అమ్మాయిలు ఎవరికి చెప్పుకోలేరండి, హస్బెండ్కి చెప్పుకోలేరు, ఎవరికి ఏమీ చేయలేని పరిస్థితి అది. నార్మల్ మనుషుల్లాగా తిరగాలి అంటే చాలా టైం పడుతుంది. ఆ టైం పట్టినా కూడా ఇలాంటి వీడియోలు ఉన్నాయని తెలిసిన తర్వాత ఎలాగ దీన్ని చేయగలుగుతారండి? ఇప్పుడున్న చట్టాల్లో కానీ మార్పులు ఎవరు పట్టించుకుంటారు? దీని గురించి ప్రభుత్వమే దీని వైపు దృష్టి సాగించాలి. ఇలాంటి వాటిలో నియంత్రణ అంటే ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఇలాంటివి ఒక ప్రాపర్ వేలో అమ్మే విధంగా పెట్టాలి గవర్నమెంటే, సెంట్రల్ గవర్నమెంట్ దీని మీద యాక్షన్ తీసుకోవాలి. స్వచ్ఛ భారతే కానివ్వండి, లేకపోతే మరుగుదొడ్లు, టాయిలెట్స్ గురించి ఏదైతే పెద్ద ఎత్తున క్యాంపెయినింగ్ ఏదైతే బయలుదేరిందో, మహిళల గురించి స్కూల్ కాలేజ్ పిల్లలు కానీ ఎవరైనా సరే వాళ్ళ గురించి వాళ్ళ ఏదైతే మీరు చెప్పినట్టు మానం కానీ వాళ్ళ మర్యాద ఏదైతే ఇలా మార్కెట్లో విచ్చలవిడిగా 300 రూపాయలకే దొరుకుతున్న నేపథ్యంలో దీన్ని అరికట్టడానికి ఒక పెద్ద ఎత్తున క్యాంపెయిన్, దీంట్లో సెలబ్రిటీస్ అనే వాళ్ళని భాగస్వాములు చేస్తే నిజంగా వాళ్ళ మాట వింటారు కాబట్టి ఆ దిశగా కూడా ప్రయత్నించవచ్చు. అలాంటి ప్రయత్నం చేసి ఈ ఉద్యమానికి మొదటిసారిగా మాకు మద్దతు ఇచ్చింది సెలబ్రిటీలేనండి. దీంట్లో 100 మంది సెలబ్రిటీలు మాకు ఇన్వాల్వ్ అయ్యారండి. ఇందులో ఆల్రెడీ మేము 35 మందిని ఇన్వాల్వ్ చేస్తాం. ఆల్రెడీ యాంటీ రెడ్డే ఇండియా ఫేస్బుక్ పేజ్లో ప్రతిరోజు దీని గురించి అన్ని అప్డేట్ ఇస్తున్నాం అండి. ఏం జరిగింది ఇప్పటివరకు ఇన్సిడెంట్స్, మేమేం చేయబోతున్నాం, ఏం జరుగుతుంది, ఈ క్యాంపెయిన్ ద్వారా అందరికి అవగాహన కార్యక్రమాలు కల్పించడం, ఎవరెవరి దృష్టికి దీన్ని తీసుకెళ్తున్నాం అనేది యాంటీ రెడ్డే ఇండియా ఫేస్బుక్ పేజ్లో పొందపరచడం జరిగింది. ట్విట్టర్లో అన్నింటిలోని, యూట్యూబ్లో అన్నింటిలో పెడుతున్నాం అండి. రైట్, సో అలాగే కాలేజెస్లో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తే దానివల్ల కూడా ఉపయోగం ఉంటుంది. అన్నీ చేస్తున్నామండి కాలేజీల్లో కూడా, ప్రతి కాలేజీల్లోనూ కూడా ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయండి. అందుకనే వాళ్ళు కూడా అన్ని కాలేజీల్లో మాట్లాడి పెట్టించాం. క్యాంపెయిన్ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇప్పుడు ఎన్జిఓస్, ఎంటర్ప్రైనర్లు ఎక్కడ పడితే అక్కడ మేము క్యాంపెయిన్ చేయడం స్టార్ట్ చేసామండి. రైట్, యాంటీ రెడ్ ఐ
క్యాంపెయిన్ సో ఈ విధంగా ముందుకు సాగుతుందని చెప్తున్నారు వరలక్ష్మి గారు. ఇంకా తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, ప్రభుత్వ పరంగా కావాల్సిన సహకారం ఏంటి, అది కూడా మాట్లాడదాం. సో సెలబ్రిటీస్ కూడా మీరు భాగస్వాములు చేశారు, కాలేజెస్లో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నారు, రైట్? ఇంతకుముందు మీరు చెప్తున్నట్టు మిస్డ్ కాల్ గురించి కూడా మాట్లాడారు, అంటే ఎవరైతే దీనికి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు మీకు మిస్డ్ కాల్ ఇచ్చినట్టయితే కనుక ఆ నెంబర్ని తీసుకొని మీరు కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తారని చెప్పి, రైట్? ఏ నెంబర్ అండి అది మీరు ప్రేక్షకులకు చెప్పచ్చు. ఇప్పుడు ఏంటంటే ఇది మన భారతదేశంలోని మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని, వాళ్ళ యొక్క భద్రతని కాపాడుకునే దిశలో ఈ యాంటీ రెడ్డే ప్రోగ్రాము మొదలుపెట్టామండి. దీనిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. దీని మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరూ కూడా, అంటే ఓటింగ్లా అనమాట, 8099259925 అనే ఈ నెంబర్కి మిస్డ్ కాల్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నామండి ప్రతి ఒక్కరూ. ఇవి కోటి మిస్డ్ కాల్స్ సేకరించి కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళకి అందజేసి మనకేం కావాలో మనం అడుగుతున్నామండి. ఇది ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఎక్కడ పడితే అక్కడ అమ్మద్దు, ఒక ప్రాపర్ వేలో అమ్మాలి అని మనం అడుగుతున్నామండి. అలాగే ఒక అమ్మాయి అభ్యంతరకరమైన ఫోటో కానీ వీడియో కానీ తీయటం, షేర్ చేయటం కఠినమైన నేరంగా పరిగణలోకి తీసుకొని వాళ్ళకి ఒక కఠినమైన చట్టం రావాలి. ఇప్పుడున్న చట్టం 354 సరిపోదు అనే దిశగా కూడా మేము దీన్ని తీసుకెళ్తున్నామండి. అందరూ దీనికి మద్దతు తెలపాలి, ప్రతి ఒక్కరూ దీంట్లో భాగస్వాములు కావాలి, ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తారని మేము కోరుకుంటున్నాం. రైట్. సో ఇలాంటి స్పై కెమెరాలు మార్కెట్లో విచ్చలవిడిగా అమ్మకూడదు, ఇలాంటి నేరాలని అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, ఇది ఎంత భయంకరమైన పరిస్థితులకి దారితీస్తుంది అని భావించిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ నెంబర్కి మిస్డ్ కాల్ ఇచ్చినట్టయితే కనుక ఈ నెంబర్ ఒక కోటి శతకాల సేకరణగా వరలక్ష్మి గారు దీన్ని ఒక యజ్ఞంగా భావించి ముందుకు తీసుకెళ్తున్నారు. సో అలాగే ప్రభుత్వానికి కూడా నివేదిక ఇస్తూ ఉంటున్నారు కేంద్ర ప్రభుత్వానికి. సో ప్రతి ఒక్కళ్ళు దీనికి సపోర్ట్ చేసేవాళ్ళు 8099259925 ఈ నెంబర్కి మిస్డ్ కాల్ ఇచ్చినట్టయితే కనుక మీరు ఈ క్యాంపెయిన్కి సపోర్టింగ్ అంటే సపోర్ట్ ఇస్తున్నట్టుగా భావించి ఈ నెంబర్ని వీళ్ళు కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే కనుక దీనికి ఖచ్చితమైన కఠినమైన చర్యలు తీసుకుంటారని మీరు ఆశిస్తున్నారు. సో ఇంకా మీ దగ్గరికి వచ్చిన కంప్లైంట్స్ కానివ్వండి, లేకపోతే మీ దగ్గరికి ఎలాంటి కంప్లైంట్స్తో ఎంతమంది రావడం జరిగింది, వాళ్ళకి ఎలాంటి న్యాయం మీరు ఇవ్వడం జరిగిందండి? అంటే మేము ఇప్పటి వరకు అయితే మేము మా ఆర్గనైజేషన్ నుంచి ఆదిశగా కూడా చేస్తున్నామండి. ఇప్పటి వరకు బయటకు వెళ్ళి చెప్పుకోలేని పరిస్థితులు ఏమన్నా ఉంటే కనుక మా సొసైటీ నుంచి యాంటీ రెడ్డే ద్వారాగా వాళ్ళకి చట్టపరంగా కానీ లేకపోతే ఇట్లా డిపార్ట్మెంటు న్యాయపరంగా కానీ ఏ రకమైన సపోర్ట్ వాళ్ళకి కావాలి అనేది మాకు చెప్తే మేము వాళ్ళకి ఎలాంటి కావాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనే దిశగా కూడా మేము వాళ్ళకి గైడ్లైన్స్ ఇచ్చి మేము తీసుకెళ్తున్నామండి. ఆ విధంగా కూడా తీసుకెళ్తాం. వాళ్ళ విషయాలు ఎవరైనా సరే మేము గోప్యంగా ఉంచుతున్నామండి. ఎవరైతే మా దగ్గరికి వస్తారో వాళ్ళ విషయాలు గోప్యంగా ఉంచి వాళ్ళ సమస్యకి పరిష్కారం అయ్యేంత వరకు మేము వాళ్ళకి సపోర్ట్గా ఉంటామండి. రైట్. ఇక సిస్టమ్ గురించి ఇంతకుముందు మాట్లాడితే విచ్చలవిడిగా మార్కెట్లో దొరుకుతుంది, మన జనాభా మనకు తెలిసిన విషయమే, మార్కెట్ ఎంత వైబ్రెంట్గా ఉంటుందో మనకు తెలిసిన విషయమే. సో ఇది ఏ రకంగా అరికట్టచ్చు అనేది ఒక పెద్ద ఛాలెంజే నిజంగా. అంటే ఎవరు ఎక్కడ కొంటున్నారు, ఎలా కొంటున్నారు అనేది తెలియటం ఇప్పుడున్న మార్కెట్ రేంజ్కి గ్లోబలైజేషన్లో చాలా ఇబ్బందికరం. సో ఎలాంటి సూచనలు మీరు ఇస్తారు అంటే దీనికి, అంటే ప్రభుత్వం ఆఫ్కోర్స్ వాళ్ళు ఆలోచన చేయాలి, వాళ్ళు ముందుకు రావాలి, బట్ యూ నో వాట్ డు యూ థింక్? అందుకనే దీనికి అవగాహన ఒక్కటే ముఖ్యమండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ దీని మీద అవగాహన తెచ్చుకొని మంది మనం ఎలా జాగ్రత్తగా ఉండాలనేది ప్రతి ఒక్కరూ ఎక్కడికి వెళ్ళినా, ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్ళినా ప్రతి ఒక్కరు కూడా దీని మీద అవగాహన తెచ్చుకోవటమే మొదటి ఇంపార్టెంట్. ఎంత ఇలాంటి డిటెక్ట్లు వచ్చినా, ఫోన్లు, మొబైల్ యాప్లు వచ్చినా, లేదంటే ఒక కొత్త చట్టాలు వచ్చినా, ఏది వచ్చినా కూడా మనం ఏంటంటే దీని మీద అవగాహన తెచ్చుకోవడమే ముఖ్య ఉద్దేశం అండి. ఓకే. సో ఇప్పుడు 8th మార్చ్ రోజు అనే ఒకటి మనం చూపిస్తున్నాం, ఏంటండి 8th మార్చ్ రోజు? ఉమెన్స్ డే, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఉందండి. ఆ ఉమెన్స్ డే రోజు ఏంటంటే ఒక ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ ఒకటి పెట్టామండి. ఆ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్లో కూడా మేము 4 థీమ్స్ పెట్టామండి. ఉమెన్కి ఇలా సైబర్ క్రైమ్స్ గురించి కానీ ఇట్లా సెక్సువల్ హెరాస్మెంట్ ఏమేమి జరుగుతున్నాయని కూడా 4 థీమ్స్ ఇచ్చామండి. దీని అన్ని యాంటీ రెడ్డే ఇండియా ఫేస్బుక్ పేజ్లో పెట్టడం జరిగింది. దాని గైడ్లైన్స్ కూడా ఇచ్చామండి. ఆ వీడియోలు తయారు చేసి ఆ మెయిల్కి పంపించినట్టయితే, యాంటీ రెడ్డే ఇండియా మెయిల్ ఐడికి పంపించినట్టయితే, వాటిలో ఉన్న వీడియోని సెలెక్ట్ చేసి ఆ రోజు క్యాష్ ప్రైజ్ అవన్నీ ఇస్తామండి. దీనికి ఎంట్రీ కూడా ఫ్రీ అండి షార్ట్ ఫిల్మ్కి. ఇవి ఎందుకు పెట్టామంటే ఇది ఒక క్యాంపెయిన్ అండి. ఇది నేషనల్ లెవెల్లో జరుగుతున్న షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్. ఎక్కడెక్కడ జరుగుతున్నాయో ఇన్సిడెంట్స్, దీని మీద ఒక కంటెంట్ లాంటివి తయారు చేసి ఇస్తే అందరికీ అవగాహన వస్తుంది. ఆ వచ్చిన వీడియోని ఈ యొక్క ఉద్యమంలో ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఇది జరగడం జరిగింది. ఇప్పుడు వరకు ఉమెన్స్ డే ఎందుకు జరుపుకుంటున్నారు, దీని మీద డిస్కషన్ కూడా ఆ ఉమెన్స్ డే రోజు పెడుతున్నామండి. అన్ని డిపార్ట్మెంట్ నుంచి షీ టీమ్స్ కానీ, సైబర్ క్రైమ్స్ కానీ, ఒక చట్టపరంగా డాక్టర్, ఇలా అన్ని రకంగా ప్యానల్ డిస్కషన్ కూడా ఆ రోజు ఉంటుందని ఉమెన్స్ డే రోజు మార్చి 8th ఈవినింగ్ 5:00 ప్రసాద్ ల్యాబ్.
రైట్. సో యాంటీ రెడై క్యాంపెయిన్తో ఈ విధంగా ముందుకెళ్తున్నారని మహాలక్ష్మి గారు చెప్తున్నారు. మిగతా మిగతా ఒక యూనో షార్ట్ ఫిల్మ్ ఈ మధ్య వైరల్గా మారింది. పోలీసుల సహకారంతో సైబర్ క్రైమ్ నేరాలపై ప్రజలను జాగృతం చేసేందుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ తెలుగు సినిమా పరిశ్రమ నటీనటులు దర్శకుల సహకారం తీసుకున్నారు. వివిధ అంశాలపై తీసిన పలు షార్ట్ ఫిల్మ్స్ రూపొందించి వారి చేత ప్రజలకు సందేశాలు కూడా చెప్పించారు. ఓ షార్ట్ ఫిల్మ్లో ఫేస్బుక్ ద్వారా పరిచయం అయ్యే అపరిచితుల పట్ల జాగ్రత్తగా ఉండాలని అమ్మాయిలకు జూనియర్ ఎన్టీఆర్ సూచించారు. అందరికీ నమస్కారం. ముందుగా మీకోసం ఒక చిన్న వీడియో చూడండి. శ్వేత, ఏమైంది? ఏమైంది? ఫేస్బుక్ లో ఒకడు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాడు, యాక్సెప్ట్ చేశాను. నంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం, క్లోజ్ అయ్యాం. ఒకరోజు ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేశానే. అటువంటి ఫొటోస్ అడిగాడే, పంపాను. ఇప్పుడు ఫొటోస్ అడ్డు పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడే. నాకేం చేయాలో అర్థం కావట్లేదే. వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయకండి, తగు జాగ్రత్తలు వహించండి. అపరిచిత వ్యక్తులతో ఆన్లైన్ పరిచయాలు అనుకోని కష్టాలకు కారణం కావచ్చు. ధైర్యంగా హైదరాబాద్ సైబర్ క్రైమ్కి రిపోర్ట్ చేయండి. జాగ్రత్త. సైబర్ క్రైమ్పై నిజంగా యుద్ధమే మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది. వరలక్ష్మి గారు స్టార్ట్ చేసిన యజ్ఞం ఏ విధంగా ముందుకెళ్తుందో ఆవిడ మాటలను ఇప్పటివరకు విన్నాం. అయితే 8th March రోజు సైబర్ క్రైమ్స్ అగేన్స్ట్ విమెన్ థీమ్స్ ఏదైతే షార్ట్ ఫిల్మ్స్ ఉన్నాయో దాని గురించి ఆవిడ చెప్తున్నారు. సెక్షువల్ హెరాస్మెంట్స్ ఆన్ విమెన్, మిస్యూజ్ ఆఫ్ స్పై కెమెరాస్ అగేన్స్ట్ విమెన్, విమెన్ ఇన్ సోషల్ మీడియా, ఈ 4 థీమ్స్ అండి. దీంట్లో విడిదంతా ఇది షార్ట్ ఫిల్మ్ 10 నిమిషాల వరకు ఏదైనా చేసి అందిస్తే గనక ఉమెన్స్ డే రోజు ఇది కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపించడం, అలాగే ఎంతమంది దీనికి బాధితులు ఉన్నారు అనే దాని మీద ఒక అవగాహన ఈ క్యాంపెయిన్లో కూడా పెద్దగా ఉపయోగపడుతుంది అని వరలక్ష్మి గారు అభిప్రాయపడుతున్నారు. మీరు చేస్తున్న ఈ యాంటీ రెడ్ ఐ క్యాంపెయిన్ ఇంకా ముందుకెళ్లాలని, దీనివల్ల మహిళలు యువతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేకూరాలి, వాళ్ళకి జాగ్రత్త మీద అవగాహన అనేది రావాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి. గుడ్ మార్నింగ్ సాక్షికి. ఇవాళ మీ సమయాన్ని వెచ్చించి వచ్చి మీరు చేస్తున్న క్యాంపెయిన్ గురించి, మార్కెట్లో దొరుకుతున్న ఇలాంటి పరికరాల గురించి చాలా విపులంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళకి గుడ్ మార్నింగ్ సాక్షి.